నా పేరు కొల్లూరు కిరణ్ అండి. ఏం చేస్తారు అండి మీరు? నేను ఇండియన్ వర్క్ చేస్తానండి. ఇండియన్ అంటే ప్రభుత్వాన్ని చూస్తున్నారు, జగన్ ప్రభుత్వాన్ని. మరి దాదాపు అయిపోవచ్చింది. ఇప్పటికి చెప్తున్నారు ఆయన, అందరికి మంచి చేశాను, బట్టను ఒక మంచి చేశాను, అందరిని ఆదుకున్నాను, ప్రతి ఒక్క వ్యాపారస్తుని కూడా ఆదుకున్నాను అని చెప్పి మాట్లాడడం. కానీ ఎలా అనిపించింది ఈ 4.5 ఏళ్ళు చూశారు కదా? నేను ఇంటీరియర్ వర్క్ చేయిస్తానండి. ఇంటీరియర్ వర్క్లు ఈ భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారండి. 4.5 సంవత్సరాల 9 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా పనులు కూడా లేవండి, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా బటన్ నొక్కుతానండి, ఆ బటన్ నొక్కిన డబ్బులు పాపం 4 రోజులు కూడా ఉంటా, నిత్యావసర సరుకుల ద్వారా అవి వెంటనే ఖర్చు అయిపోతుంది. దాన్ని కూడా మళ్ళీ పనుల రూపంలో తీర్చే విధంగా చేస్తున్నానండి ముఖ్యమంత్రి. ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరని సవాళ్ళు చేస్తున్నారు కదా, దానికి ఏమంటారు? అది భయపడిపోయి అలా మాట్లాడుతున్నాడండి. ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేయలేనన్నప్పుడు, మరి ఏం చేయాలన్నప్పుడు మాటలు ఎందుకు? డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్ళవచ్చు కదా, డైరెక్ట్గా ఆ ధైర్యం ఉన్నప్పుడు ఎలక్షన్కి వెళ్ళవచ్చు కదా. పొత్తులు పెట్టుకోవడం ఎందుకు ఎందుకు అన్నారు. ఇవాళ చూస్తే వాళ్ళ చెల్లెలకి కూడా ఇతని బిహేవియర్, వాళ్ళ తల్లికి కూడా ఇతని బిహేవియర్ నచ్చట్లా, వాళ్ళే ఇతని మీద వ్యతిరేకత పులివెందుల్లో కానీ కడప కానీ షర్మిల గారు పోటీ చేయడానికి సిద్ధం అయిపోయి ఉన్నారు. సొంత చెల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తనకు వ్యతిరేకంగా పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఇంకా పొత్తులతో ఎందుకు, నన్ను ఏమి చేయలేరన్నవాడు, ఇలా మీరు చూస్తున్నారు పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. పార్టీ మొత్తం తన ఎంపీలు అందరూ కూడా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా, లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. నిన్నగాక మొన్న కూడా బాలశౌరి గారు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి బలం పెరిగిపోతుంది ఇంకా. అంటే ఇప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం, సచివాలయాలు పెట్టామని చెప్తున్నారు, రోడ్లు వేయించామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు రోడ్లు ఎక్కడ కూడా ఒక అడుగు మీటర్ రోడ్డు కూడా వేయలేదండి వీళ్ళు. వీళ్ళు చెప్పుకోవడమే సరిపోతుంది కానీ ఎక్కడ కూడా ఒక అడుగు మీటర్ రోడ్డు కూడా వేయలేదు. గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి ఈ 5 సంవత్సరాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించాం, ప్రతి ఒక్క విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చెందించామండి. ఈ యొక్క చెప్పుకోవడానికి మాటలు ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదండి. ఈ దరిద్రం ఇంకా 3 నెలల్లో వదిలిపోతుందండి. ఆంధ్రాపట్ దరిద్రం మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ఏంటో రాబోయే కాలంలో మీరే చూస్తారు. అంటే చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి ఆయన మీద నిందలేస్తున్నారు కదా? ఒక దొంగ ఎదుటి మనిషిని దొంగ దొంగ అంటాం, ఇక మీరు అందరికీ తెలిసే ఉండిద్ది. అతను చేసేవన్నీ చాలా, ఎక్కడ పెడితే అక్కడ రిషికొండ కానీ, ఇసుక కానీ, ఇక్కడ తెనాల్లో కూడా చూశారు మీరు ఇళ్ల స్థలాల్లో ఎంతెంత అమౌంట్ ఏం చేసింది ఎంత మీకు తెలుసు. ప్రతి ఒక్క ప్రజలు కూడా మాట్లాడుకున్నారు ఇలా ఈ ముఖ్యమంత్రి గురించి. ఈ ముఖ్యమంత్రి కావాలి అనుకున్నారు. ఈరోజు ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి. ఒక 3 నెలలు ఆగితే వాళ్ళు ఆయుధంతో, ఓటు అనే ఆయుధంతో చూపిస్తారు. పూర్తిగా ఎలా ఉండిపోతుంటారు ఎన్నికలు? పూర్తిగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈసారి 150 పైగా సీట్లు కైవసం చేసుకోబోతుంది తెలుగుదేశం జనసేన కూటమి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్ నెంబర్కే అయిపోయినా కూడా మనం ఏం చేయలేం. ఆ విధంగా ఈసారి రిజల్ట్ అనేది ఉంటుంది. నమస్తే. మరి నిన్న చూస్తాం మనం విజయవాడలో దాదాపు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కూడా దళితులకు నేను మేనవాగా ఉన్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, దళితులందరినీ కూడా కాపాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. సో గత ప్రభుత్వంలో దళితులను కించపరిచాడు చంద్రబాబు నాయుడు, బీసీలు తోకలు కత్తిరిస్తారని చెప్పి కూడా బీసీలను కూడా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు. మరి మీరేమంటారు? ముందుగా నమస్కారం అండి. ఈరోజు నిన్న గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి రాజకీయాలకి పూర్తిగా ఆ రెండింటిని వాడుకొని రాజకీయాలు చేసే ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఈ పొలిటికల్ స్టంట్ ఇద్దామని చెప్పి దళితుల్ని ఏమార్చి దళిత ప్రదాత అయినటువంటి ఒక రాజ్యాంగ నిర్వహణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని, ఆ రోజు అంబేద్కర్ ఖచ్చితంగా విగ్రహాన్ని మన రాజధానినటువంటి అమరావతిలో నిర్మించాలని దాని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. కాదు, అమరావతిలో అది ఉండకూడదు, విజయవాడలో అక్కడ నుంచి మార్చి ఇన్ని 4.5 సంవత్సరాలు దాన్ని పొడిగిస్తూ చేస్తూ దాదాపు ఆ విగ్రహాన్ని ఏర్పరిచిన విధానం అయితే బాగానే ఉందిరా, కానీ మీరు చేసే పనుల్లో చెప్పే మాటలకి పనులకు చాలా తేడా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో దళితుకి ఏ విధంగా అన్యాయం చేశారని మీరు అందరూ కూడా చూసుకున్నట్లయితే, సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత ఘోరంగా పాశవికంగా చంపి వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్యాకేజ్ ఇస్తే ఆ రోజు ఏమైందండి మీరు దళిత పక్షపాతం అని చెప్పినారు. అదేవిధంగా మనకు కోవిడ్ టైంలో ఎంతోమంది చాలామంది ఇబ్బంది పడుతుంటే ఒక మాస్క్ అడిగిన ఒక కిరణ్ డాక్టర్ని పిచ్చివాడిని చేసి ఘోరంగా చంపే విధంగా చేసిన విధానం
ఏమైందండి? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా సాక్షాత్తు అమరావతి రాజధాని రైతుల్ని ఏమండి, మా భూములు మేము రాజధాని డెవలప్మెంట్ కోసం మేము ఇచ్చామని చెప్పి దళితులే ముందుకొస్తే వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టించినప్పుడు మీరు ఏమైందండి? ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తాకే అర్హత కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ కోసం లేదండి. ఏముందని చెప్పండి. ఈరోజు చూడండి, సప్లాన్స్ ఏమైనవి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనవి, ఎస్సీని ఎంతమందిని బాగు చేశారు మీరు చెప్పగలరండి? మీరు సాక్షాత్తు ఈరోజు నాలుగు సంవత్సరాలు 9 నెలల కాలం ముగిసేసరికి మా యొక్క దళితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలు, సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని ఇక్కడ ప్రజల్లో నుంచి వేరే నియోజకవర్గాలకు పంపిస్తూ ఉన్నారు, మార్చాల్సింది మమ్మల్ని కాదు ఆయనే మార్చాలి. ఇక్కడ ఏ విధంగా ఉందంటే అగ్రవర్ణాల పెత్తనాలు మా మీద ఉంది, మా ఎమ్మెల్యేని పూర్తిగా పూచక పొల్లున్నట్టు తీసేస్తున్నారు, మాకు ఎటువంటి అధికారాలు కానీ విధులు కానీ మా చేతికి ఇచ్చే దాఖలాలు లేవని సాక్షాత్తు ఐపీఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తే నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన. ఇది ఎక్కడికి పోతుందండి? అదేవిధంగా మీరు చూసినట్టు తిరువురు ఎమ్మెల్యే కానీ, నిన్న చూసుకున్న మన కనిగిరి ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరూ కూడా దళితులను మోసం చేసే వైఖరి అన్నీ చేస్తున్నారు తప్పితే మరే కోసాన ఈ జగన్మోహన్ రెడ్డి దాఖలాలు లేవు. లేకపోతే ఎందుకండి? మీరు చూడండి, మరి మీ అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య ఉంటే పేరు తీసేసి జగన్ విదేశీ విద్యని ఎలా పెట్టుకుంటారండి? ఈరోజు దళితులు ఏమన్నా కళ్ళు మూసుకొని ఉన్నారనుకుంటున్నారా? దళితులు లేకపోతే అక్షరజ్ఞానం లేదు విజ్ఞానం లేదని మీరు భావిస్తున్నారా? మీరు చేసే పనులన్నీ కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. రాబో 1-2 నెలల్లో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పబోతున్నారండి. ఇందులో ఎటువంటిది అంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి చేస్తున్నాము, కుటుంబాలను కూడా కాపాడుతున్నాము, ఈరోజు కుటుంబాలు చేసి రాజకీయాలు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏమంటారు? కుటుంబాలు చీల్చి రాజకీయాలు చేసే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. మీరు చూసినట్లయితే మీ బాబాయ్ చెప్పమని చంద్రబాబు గారు చెప్పారండి సాక్షాత్ వివేకానంద రెడ్డి గారిని, మీ చెల్లెళ్ళు ఇద్దరిని రోడ్ల మీద వదిలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, మీ తల్లికి భోజనం పెట్టకుండా హైదరాబాద్ తరిమేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, మీ షర్మిలాని కాంగ్రెస్లో జారండి ఆవిడని పూర్తిగా బయటికి గెంటేయండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఇవన్నీ చేసిన విధానాలు ఎవరయ్యండి? మీవే. ఈరోజు తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పినతండ్రి యొక్క కూతురిని కానీ నీ తోడబుట్టిన చెల్లిని కానీ పూర్తిగా బయటికి పారదోలిసిన వైను, సాక్షాత్తు మీ తల్లినే ఊరిగా గెంటేసిన రోజు అందరు అక్కచెల్లమ్మలు అని చెప్పే నువ్వు ఈరోజు అక్కచెల్లమ్మలకి పూర్తిగా వంచన చేసి ఈ యొక్క డోక్రా సంఘాల యొక్క నడ్డి విరిచావండి. మీరు అక్కచెల్లెల మీద అదే ప్రేమ ఉంటే ఈరోజు అంగన్వాడీలకి ఆ పరిస్థితి ఎందుకు కలిగిస్తారండి? మీరు చెప్పిన మాటలు అన్నీ బుట్టదాకలే కదా. తెలంగాణలో కంటే ఎక్కువ జీతాలు ఇస్తా అని చెప్పావు కదా, మబ్బి పెట్టావు కదా. ఈరోజు అంగన్వాడీలు దాదాపు 1 నెల పైనుంచి వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి జీతం పెంచమని అడిగితే వాళ్ళని ఏ విధంగా దోషణలు ఆడుతున్నారండి? అదేమంటే కుటుంబాలను చీర్చే వైఖరి ఎవరికి ఉందండి? మీకు అదే కుటుంబంలో చీర్చే వైఖరి ఆయన ఉన్నప్పుడు తోడబుట్టిన అన్నయ్యనటువంటి మీరు ఆ రోజు నీ యొక్క అధికారం చేర్చుకోవాలని నీ కూతురు నీ చెల్లి చేత డైరెక్ట్గా జగనన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల ఊరూరు తిరిగి పాదయాత్ర చేసి ప్రచారం చేసింది. మరి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి మీ తరఫున ప్రచారం చేయమని. ఈరోజు కాంగ్రెస్ వైపు మీ యొక్క పద్ధతులు విధానాలు, మీ యొక్క ఆస్తుల్లో వచ్చే గొడవలు అన్నిటికీ కూడా మీ మీద విసిగి వేజారిపోయి వాడుకొని వదిలేసే రకానికి మొట్టమొదట సూత్రధారి పాత్రధారి ఈ జగన్మోహన్ రెడ్డి. అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత గారు కానీ, నీ తోడబుట్టిన షర్మిలా గారు కానీ, ఆఖరికి ఇన్నర్గా మీ విజయమ్మ గారు కూడా ఈరోజు పూర్తిగా చేస్తుంది. విజయమ్మ గారు ఈరోజు బాధపడింది తెలుసా? నాకు నా కడుపున రాజు పుట్టాడనుకుంది, రాజు కాదండి హిరణ్యకశిపుడు పుట్టాడని ప్రజలు ముక్తకంఠంతో ఆమెకు తెలియజేస్తున్నారు. అమ్మా నీకు రాజు పుట్టలేదమ్మా, హిరణ్యకశిపుడు నీ కడుపును పుట్టాడని ఈరోజు చెప్తున్నారండి. ఆ విధంగా నీ యొక్క పరిపాలన విధానం అనేది ఉంది. ప్రజల నుంచి ప్రతి దాంట్లో కూడా వ్యాపారం చేసి దోచుకునే వైను అనేది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈరోజు అన్ని శక్తులు కూడా ఏకమై ముక్తకంఠంతో ఈ యొక్క పరిపాలన దాష్టికుడు ఎవరైతే ఉన్నాడో వీడిని ఖచ్చితంగా గద్దెదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా ఏకతాటి మీద వచ్చేసి పూర్తిగా మిమ్మల్ని పారదోలే వైఖరి ఉందండి. ఈరోజు మీరు అంటున్నారు చూడు కుటుంబాలని, కరెక్టేనండి. ఈరోజు అన్ని కుటుంబాలు ఎవరి వైపు నిలబడ్డాయి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడ్డాయి. అన్ని కుటుంబాలు అందుకు నిలబడ్డాయి కాబట్టే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క
బృహత్తర కార్యకర్త తలవంతుగా మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి జనసేన కలయికతో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను కాపాడుకుందామని రాబో ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం అఖండ విజయం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే పదం చేయాలని వాళ్ళు చేసే దిశానిర్దేశానికి ఈరోజు ప్రజలందరూ కూడా కట్టుబడుతున్నారు. రేపు రాబో రోజుల్లో అత్యంత మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించుకోబోతున్నారని